వచ్చిన న్యాయాధిపతులు ఏలిన దినాలలో దేశంలో కరువు వచ్చింది. యూదా దేశపు బెత్లెహేములో ఒక మనిషిడు ఉన్నాడు. అతని పేరు ఎలమెలకు. అతనికి ఇద్దరు కుమారులు, మహలోను, కిల్యోను. సో రైట్, న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి రోజుల్లో అక్కడ కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చిన తర్వాత ఆ కుటుంబం సడన్లీ ఒక తీర్మానం తీసుకుంది. నిజంగా వాళ్ళు మోయాబు దేశానికి వెళ్దాము, మోయాబు దేశంలో ఉందాము అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, న్యాయాధిపతులు ఏలిన దినాల్లో కరువు రావడానికి గల కారణం ఏంది? అసలు కరువు ఎందుకు వచ్చేసింది? ఇప్పుడు చాలా తక్కువ కరువులు, కానీ నాడు జీవితాల్లో బహుభయంకరమైనటువంటి కరువులు వచ్చేటి. చాలా మంది కరువుల గుండా వెళ్ళిన వారు, అనుభవం కలిగిన వారు, పెద్దలు మన మధ్యలో కూడా ఉన్నారు. కానీ ఈ కరువు ఎందుకు వచ్చింది? ఆ రోజుల్లో వాళ్లకు నాయకుడు లేడు, లీడర్స్ లేరు, న్యాయాధిపతులు మాత్రమే నడిపించేవారు. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథము 21:25 నెంబర్ 1, కరువు రావడానికి గల కారణం. ఆ దినాలలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచున్నాడు గనుక కరువు వచ్చేసింది. దేశంలో కరువు రావడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, రూతు గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. రూతు ఒక అన్యురాలు, రూతు మోయాబీరాలు, రూతు శపించబడినటువంటి వంశం నుండి వచ్చింది. ఈ మోయాబీలు లోతు కుమార్తెలకు పుట్టినటువంటి పిల్లలు. దేవుడు వారిని శపించాడు. ఎందుకోసమంటే వారు చేయరాని నేరం చేసి, చేయరాని పాపము చేయడం వల్ల జన్మించినటువంటి కుమారులే మోయాబు పిల్లలు. ఈ మోయాబు అనేటువంటి ఆ సంతానాన్ని ప్రభు శపించాడు. అందుకే న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలలో ఇజ్రాయేల్ ప్రజలకు రాజు లేడు గనుక వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించారు. ఈరోజు నాయకుడు లేని జనులు చెడిపోతారని, లేకపోతే నాయకుడు లేనంత మాత్రాన మనం ఇష్టమైనట్టు ఉండాలని రూలేం లేదు. సామెతల గ్రంథం 6:6 ఉంది, సోమరి సీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టుకొని జ్ఞానం తెచ్చుకొనుము, వాటికి పై విచారణకర్త లేకున్నను అవి సరిగా వేసవి కాలమంతా కష్టపడి తమ ఆహారాన్ని సిద్ధపరచుకొను. నిజంగా చూడండి, సీమలు ఉదాహరణగా చెప్తున్నాడు. చీమలు ఏమాత్రము కూడా బలము లేని జీవులు, అయినప్పటికీ కూడా వాటిని మన ముందు పెట్టాడు. ఏమనంటే, సోమరి అనేవాడు సీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టుకొని జ్ఞానం తెచ్చుకుంటే ఎంతో మంచిది. అవి వేసవి కాలం అంతా కష్టపడుతున్నాయి, తమ ఆహారాన్ని జమ చేసుకుంటున్నాయి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మేమేం పనిచేయలేమని చీమలకుంది. అవి చక్కగా క్రమబద్ధీకరణంగా సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. ఈరోజు మరి నీ నా జీవితంలో మనం సిస్టమేటిక్గా నడుస్తున్నామా? దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు కొన్ని కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇవి రావడానికి గల కారణము ఏంటిది అంటే, బైబిల్ చెప్తుంది, ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా నడిచిండు గనక కరువును దేవుడు అనుమతించాడు. ఈరోజు నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే, నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతే, కొన్నిసార్లు కరువుల గుండా, కష్టాల గుండా ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. మనం అప్పుడు జ్ఞానోదయం కలవాలి, ఎందుకు ఈ కరువు వచ్చింది. సో కరువు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఉన్న చోటనే ఉండి ఆలోచన చేయక, రెండో మిస్టేక్ ఏం చేసిందంటే, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా తీర్మానం తీసుకొని వాళ్ళు ఏంటంటే, మహలు అక్కడ ఎలమెలకు తన భార్య అయిన నయోమి వారిద్దరు కూడా మోయాబు దేశానికి వెళ్ళారు. అందరు చెప్పాలి, ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి. వాస్తవానికి మోయాబు దేశానికి వెళ్ళొద్దు. రెండోది, మోయాబీలటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు. వాళ్ళు శపించబడిన సంతానము, లోతు కుమార్తెలకు కలిగిన పిల్లలు. ఆ జాతిని దేవుడు శపించాడు. ఎందుకోసమంటే వాళ్ళు పాపం వల్ల పుట్టిన వాళ్ళు. ఎందుకోసమంటే ఆ భయంకరమైన సంఘటన గుండా వారు వెళుతున్నారు. నెంబర్ 1, కరువు వచ్చిందంటే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. రెండోది, వాళ్ళు వెళ్ళవలసిన ప్రయాణం, భార్యాభర్తలు ఏదైనా సమస్య కుటుంబంలో జరిగిన తర్వాత వాళ్ళు సడన్లీ తీర్మానం తీసుకోవద్దు. కొంత ఆలోచన చేయాలి, కొద్దిగా ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో మనం కానీ, మన పిల్లలు కానీ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నామంటే దాని వెనుక దేవుని హస్తం ఏదో ఒకటి ఉంటుందని మనం ప్రార్థన పూర్వకంగా తీర్మానం తీసుకోవాలి. ఒకవేళ భర్తను భార్యను వారిద్దరు సలహాలు తీసుకున్నారు, మరి వాళ్ళిద్దరు తీర్మానం తీసుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్నారు మోయాబు దేశంలో ఆహారం దొరుకుతుంది, మనం అక్కడికి వెళ్దాం. వీళ్ళు ఎప్రాత్రియులు, యూదా దేశపు బెత్లెహేములో పుట్టినవారు. వీళ్ళు ఏంటంటే యేసు ప్రభు జన్మించినటువంటి గ్రామంలో ఉన్నవారు. యూదా అంటే స్తుతి, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. చెప్పండి, అందరు చెప్పండి, యూదా అంటే స్తుతి,
బెత్లెహేము అంటే ఇంత మంచి సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లును స్తుతించే ఇల్లును వదిలిపెట్టి వాళ్ళు మోయాబు దేశానికి శపించబడిన ప్రాంతానికి వెళ్తున్నారు. ఈరోజు నీవు నేను కొన్నిసార్లు మన జీవితంలో జరిగిన సంఘటన ద్వారా మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. అది మనకు యోగ్యమైంది కాదు, అది మనకు మంచిది కాదు. కానీ కాదు, నీకు కలిసి రానప్పుడు, నీకు మంచి జరగనప్పుడు ఉండవలసిన అవసరం లేదు. వీళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ తప్పు పొరపాటు చేశారు. ఏంటంటే మోయాబు దేశానికి వెళ్ళొద్దని ద్వితీయోపదేశ కాండంలో లేవి కాండంలో మోషే తన సావకుడికి ఆయన అన్ని విషయాలు తెలియజేశాడు. కానీ వాళ్ళు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? రెండవ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆ మనుష్యుని పేరు ఎల్లమెలకు, అతని భార్య పేరు నయోమి, అతనికి ఇద్దరు కుమారుల పేరు మహలోను కిల్యోను. వారు యూదా దేశపు బెత్లహేము వారైన ఎప్రతీలు. వారు మోయాబు దేశమును వెళ్ళి అక్కడ కాపురముండిరి. మోయాబు దేశానికి వెళ్ళద్దు అంటే అక్కడికి ఏం చేశారు? వీళ్ళు వెళ్ళిపోయి కాపురం పెట్టారంతే. వాస్తవానికి నేను ఎందుకు వెళ్ళాలి మోయాబు దేశానికి? నేనున్న మందిరంలో, నేనున్న చర్చిలో, లేకపోతే నేనున్న సంఘంలో నాకు ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది, నేను ఇక్కడ విడిచి వెళ్ళద్దు అని అనుకోవాల్సింది. పోయి విడిచి వెళ్ళిపోయారు. విడిచి వెళ్ళిపోయినందుకు దేవుని శాపం వాళ్ళ మీదకి వచ్చేసింది. ఏ విధంగా శపించబడుతున్నారు రూతు గ్రంథంలో ఉన్నవారు? మరి రూతు ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుని పిలుపు అందుకొని ఆమె రావడానికి ఇష్టపడతా ఉంది. ఇప్పుడు నయోమి ఎలమెలకు ఏమైపోయారంటే అక్కడికి ప్రయాణం అయిపోయి కొద్ది కాలం ఉన్నారు. తన భర్త కొద్ది కాలం ఉన్నాడో లేదో హఠాత్తుగా అతనికి మరణం సంభవించి అతడు చనిపోయాడు. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి తల తలుగుతే తప్ప, బోడుసత్తే తప్ప అస్సలు బుద్ధి రాదు, జ్ఞాపకం కూడా రాదు. ఈరోజు నయోమి తన భర్తను పోగొట్టుకుంది. భర్త చనిపోయాడు, అప్పటికి అదికి రాలే. పిల్లలు పెద్దగైనరని రెండో మిస్టేక్ ఏంటంటే అక్కడున్న కుమార్తెలను అతని వారి కోసం వివాహం చేయడానికి ఆమె మాట్లాడి అక్కడున్నటువంటి కొడుకులు పెద్దగైనరని వారికి వివాహము చేయడం ప్రారంభించింది. ఎవరిని వివాహం చేయాలి, ఎవరిని వివాహం చేయకూడదు బైబిల్లో చాలా చక్కగా క్లియర్గా ఉంది. హల్లెలూయ. మోయాబీయులను పెళ్లి చేసుకోనకూడదు, వాళ్ళు శపించబడిన వారు. ఈరోజు నీ పిల్లలకు నా పిల్లలకు వివాహం చేయాలన్న మనం ఆలోచనలు ఉండాలి. ఎవరిని పడితే వారిని, ఎవరిని దొరికితే వారిని వివాహం చేసుకోవడానికి రూల్ లేదు. హల్లెలూయ. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు బోధించాడు, చక్కగా చెప్పాడు. వివాహ వయసు వచ్చినప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఆలోచన చేయాలి. పరమగీత గ్రంథము 8:8 నేను తరచుగా చెప్తా ఉంటా. పరమగీత గ్రంథము 8:8 మాకు ఒక చిన్న చెల్లె కలదు, దానికి ఇక వయసు రాలేదు. ఆమెకు వయసు వచ్చినప్పుడు మేము ఆమె కోసము ఆలోచన చేతుము. హల్లెలూయ. అందరు చేతితే హల్లెలూయ. మాకు ఒక చిన్న చెల్లె కలదు, ఆమెకి ఇంకేం రాలేదు, వయసు రాలేదు. వయసు వచ్చినప్పుడు మేము ఆమె కోసం ఏం చేస్తామని ఆలోచన చేస్తున్నారు. ఒక బ్రదర్గా, ఒక అన్న, ఒక తమ్మునిగానే అంత ఆలోచన చేస్తే ఒక తల్లిగా తండ్రిగా నీవేం చేయాలి? మరి నీ కొడుకులు ఎదిగినా, నీ బిడ్డలు ఎదిగినా వారి వివాహం కోసం నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. ఆ చిన్న సంబంధాన్ని అలా కాదనుకుంటా, జాబర్ కావాలని, ఇంజనీరింగ్ కావాలని, డాక్టర్ కావాలని, యాక్టర్ కావాలని చూసుకుంటూ చూసుకుంటూ ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత తిప్పలు పడితే తలగొట్టుకుంటే ప్రయోజనమేంది? ఏమీ లేదు. కొన్నిసార్లు మన చేతులారా మనమే పోగొట్టుకునే పరిస్థితులు లేవంటారా? ఉంటాయి. కనుక ఒక తల్లిగా, ఒక సహోదరిగా, మా చెల్లె చిన్నది, ఆమెకి ఇంకా వివాహ వయసు రాలేదు, మేము ఆమెకు వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా. తండ్రులారా, తల్లులారా, ఈరోజు మీ పిల్లల కోసం మీరేం చేయండి, ఆలోచన చేయండి. వయసు వచ్చినాక కాదు, రాకముందే ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి? వారికి వివాహం చేయాలని. మాకు ఒక చిన్న చెల్లె ఉంది, ఆమెకి ఇంకా వివాహం కాలేదు, కానీ ఆమెకు వయసు వచ్చినప్పుడు మేము తప్పకుండా ఆలోచన చేస్తాం. ఈ విధంగా నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు చాలా మంది హృదయాల్లో పరివర్తన చెందుతా ఉన్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు వాళ్ళ హృదయం కదిలించబడతా ఉంది. ఒకరోజు ఒక ఆయన నాతో చెప్తున్నాడు, ఆయన దేశం వెళ్ళడానికి రెడీ అయ్యాడు, ఆ కూతురుకు వివాహం చేయాలని సిద్ధపడి ఉన్నాడు. ఆయన బహుగా ఏడుస్తుంది, ఆ కూతురు చక్కగా పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, అందరికంటే ఆరాధనకు మొట్టమొదలే వస్తుంది. ఆ తండ్రి చెప్పాడు, నేను వెళ్తున్నా అయ్యగారు, కానీ నా కూతురు వివాహానికి నేను అక్షంతలేస్తాను అయ్యను అని బహుగా ఏడ్చి చివరిగా నాతో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు. అదే జరిగింది, ఆయన దేశం వెళ్ళిండు, ఆ పాపకు సంబంధం కుదిరింది. మొన్ననే నేను వివాహం చేసిన, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మేము పొందాం. హల్లెలూయా. ఆమెకెన్నో అన్ని సంబంధాలు వచ్చినా కానీ ఒప్పుకోలేదు,
కానీ చక్కటి క్రైస్తవ సంబంధం దొరికింది. ఆ పెళ్ళి మీ సేవకుడిగా నేనే చేసిన, రైట్? ఆ బాబు చెప్తున్నాడు మీ పాస్టర్ చాలా మంచివాడు, మీ పాస్టర్ వాక్యం బాగా మంచి చెప్తాడు, ఎలా ఉండాలో నేర్పించగలుగుతాడు, ఎలా బ్రతకాలో నేర్పించడానికి సూత్రాలు చెప్తాడు, రైట్? ఈరోజు అందరూ కూడా అంతటా చెప్పుకుంటున్నారు, రైట్? ఈరోజు మనకుంచినటువంటి పిల్లల కోసం మనం ఆలోచన చేయాలి. వివాహ వయసు వచ్చినప్పుడు ఆ తల్లి తొందరపడి ఆ అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీలను వివాహం చేసింది. మరి నేను వదిలిపెట్టి వచ్చిన దేశానికి వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలైన నా సంతతి వాళ్ళు ఉన్నారు, నేను ఆ విధంగా అక్కడ పెళ్లి చేయాలి, కానీ మరి ఇక్కడ చేయవలసిన అవసరం లేదు కదా అని అనుకోవాల్సింది పోయి ఆమె సడన్లీ తీర్మానం చేసుకుంది, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను పెళ్లి చేసింది. పెళ్లి చేసిన కొద్ది కాలం సంతోషంగా ఉన్నారో లేదో ఇద్దరు కొడుకులు చనిపోయి, ఇంత డేంజర్ చూడండి. ఇద్దరు కొడుకులు చనిపోయిన పిల్లలు కాకముందే బహుభయంకరమైన వేదన గుండా వెళ్తా ఉన్నారు. ఇటు భర్త లేడు, ఇద్దరు కొడుకులు కూడా లేరు. ఇంతమందిని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఆమె అప్పుడు చూడండి, అక్కడ 3వ వచనం 4వ వచనంలో వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ పెనిమిటి లేడు, 2 కొడుకులు, పెద్ద కోడలి పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వీళ్ళన్యులు మోయాబి స్త్రీలు. వీళ్ళను పెళ్లి చేయడానికి ఆ తల్లికి మనసు రావాల్సింది కాదు. ఎందుకోసమంటే ఈ శపించబడినటువంటి వంపులో నుండి వివాహము చేసుకోకూడదని పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ఆల్రెడీ రాయబడి ఉంది. మరి అలాంటి కుటుంబాన్ని ఈమె పెళ్ళిళ్ళు చేసింది, దానికి ఫలితం 2 కొడుకులు కూడా చనిపోయారు. ఈరోజు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకన్నా మెలకువ రావాలి. ఈరోజు కొంత నష్టపోతున్నప్పుడు, కుటుంబ యజమాని కోల్పోతున్నప్పుడు, అప్పుడైనా బలు పెరిగి ప్రభువా మేము ఏదైనా మిస్టేక్ చేశామేమో, తప్పు చేశామేమో అని ప్రభు పాదాల దగ్గరికి రావాల్సింది. అక్కడికి 2 కొడుకులు పోగొట్టుకునేదాకా ఆమెకు బల్పే ఎలగలేదు. అక్కడ ఆహారం ఉంది, అక్కడ భోజనం ఉంది, ఇక్కడ భోజనం లేదు, ఇక్కడ కరువు వచ్చింది, అక్కడ సమృద్ధిగా ఉంది, అక్కడ చేద్దాం అక్కడ చేద్దాం అని వెళ్ళిపోయారు. ఆఖరికి 3 కూడా కోల్పోయిన తర్వాత అప్పుడు ఆమెకు బలి పెరిగింది. దేవుడు తన ప్రజలను దర్శించనని ఆమె విని మరలా యూదా బెత్లెహేం దేశానికి వెళ్ళడానికి ప్రయాణమవుతుంది. ఇప్పుడు తన 2 కోడళ్లను చూసి అక్కడ కింది వచనం చూడండి, 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినను గనక మోయాబు దేశాన్ని విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమైరి. ఏమైంది ఇప్పుడు? ఎక్కడికి ప్రయాణమైంది? మళ్ళీ వచ్చిన స్థలానికి వెళ్ళిపోవడానికి. ఎలా వచ్చింది? భర్తను కలిగి 2 కొడుకులు వెంటబెట్టుకొని ఆమె వచ్చింది. కానీ ఇప్పుడు భర్తను కోల్పోయి, 2 కొడుకులను కోల్పోయి, 2 కోడళ్లను వెంటబెట్టుకొని మోయాబు దేశం నుంచి ఆ యూదా బెత్లెహేము దేశానికి వెళ్ళడానికి ఆమె ప్రయాణమైంది. ప్రయాణమైన తర్వాత కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని జరిగేదాకా మనకు అస్సలు కూడా గుణపాఠం రానే రాదు. దేవుడు ఆదికి రానే కష్టాల గుండనో, శ్రమల గుండనో, రోగాల గుండనో, దేని గుండనో దేవుడు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు గుర్తెరిగి ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతా ఉంటాం. ఈమెను దేవుడు గాయపరిచిన తర్వాత, ఈమె తన భర్తను కొడుకులను కోల్పోయిన తర్వాత మరలా దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకొని, నేను ఉన్న ఒక్కదానినైనా పర్వాలేదు, నా జీవితం అన్నా బాగుండాలి, నన్నన్నా దేవుడు మరలా దర్శించాలని తీర్మానం తీసుకొని మరలా ఆమె వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎన్నిసార్లు నీవు నీ కుటుంబాన్ని లేకపోతే నీకున్నటువంటి సమస్తాన్ని కోల్పోవట్లేదు? నీ ఆరోగ్యాన్ని, నీ ఆస్తిని, నీ అందచందాలను, నీకున్నటువంటి పరిస్థితులు గుండా పోతున్నప్పుడు నీకొక్కసారి కూడా దేవుడు గుర్తు రానే రాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, మంచి పొలం ఉన్నప్పుడు, మంచి వ్యాపారం ఉన్నప్పుడు, కుటుంబంలో అందరూ మంచిగా ఉన్నప్పుడు, అసలు దేవుని సన్నిధి, దేవుని మందిరము నేను వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, ప్రతి ఆదివారం దేవుని నామాన్ని మహిమపరచాలి అని అనుకునే మనిషే రాదు. అదంత దౌర్భాగ్యమైన పరిస్థితి.
దేవుడు మెల్లమెల్లగా ఒక్కడి తర్వాత ఒకడు కుటుంబ యజమాని తర్వాత ఇద్దరు కొడుకులు తీసేసిన తర్వాత ఆమెకు అప్పుడు మైండ్ సెట్ అయ్యింది నేనైనా పోతా ఇప్పటికైనా కొంతమంది చర్చికి అస్సలే రారు ఎందుకు రారంటే వాళ్ళ కష్టాలు వడేదాకా ఆ బాధలు అనుభవించదాకా రారు ఇప్పుడు ఆ తల్లి జ్ఞాపకం చేసుకుంది నా కొడుకుని నేను పోగొట్టుకున్నాను నా భర్తను పోగొట్టుకున్నాను నేను ఇప్పుడు బయలుదేరుతాని బయలుదేరింది నిజంగా ఈ రోజైనా ఇప్పుడైనా నీవు కొన్ని నష్టపోతున్నప్పుడు కొంత దేవునికి దూరం అయిపోతున్నప్పుడు కొన్ని విషయాల్లో దేవునికి నీవు ఆయాసకరంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నీ మీద శిక్ష వేస్తున్నప్పుడు లేక ఆ శాపానికి ఆ కష్టానికి ఆ శ్రమకు నువ్వు గురి అవుతున్నప్పుడు ఇప్పుడైనా రాను దేవుని దగ్గరికి ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకో నయోమిలాగా అన్ని పోగొట్టుకున్న తర్వాతనే గుర్తు చేసుకుంటే మనమేం గొప్పలమేం కాదు నయోమి తన భర్తను తన ఇద్దరిని కుమారులను కోల్పోయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి వచ్చింది అమ్మా అయ్యా ఈ రోజైనా నీవన్నీ కోల్పోకముందే దేవుని దగ్గరికి రా దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తే ఉద్యోగంలో దేవుని నామాన్ని మహిమపరచు దేవునికి దీవెనకరంగా జీవించే ప్రయత్నం చేయి కనుక ఆమె చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు తిరిగి ఆమె మరలా ప్రయాణం అయిపోతుంది మనం కూడా కొన్నిసార్లు పాపములో పడిపోతూ ఉంటాం పాపారోత బ్రతుకులో జీవిస్తూ ఉంటాం పడిపోయిన గుంటల్లోనే మెసులుకుంటూ ఉంటాం ఎంతకాలం అందులో మెసులుకుంటుంటావు రా ఇప్పుడైనా బయటికి ఈ రోజైనా జ్ఞాపకం చేసుకో నువ్వు ఇదివరకు ఎన్నో నష్టపోయావు ఎంతోమందిని కోల్పోయావు ఆమె ప్రయాణమైంది మరలా యూదా దేశపు బెత్లెహేముకు మోయాబు నుండి నువ్వు కూడా పాపం విడిచిపెట్టి రోత బ్రతుకును విడిచిపెట్టి రా దేవుని మందిరానికి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆమె ప్రయాణమైంది ప్రయాణమైన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చౌదం కింది వచనంలో అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి మీరిక్కడ ఉండనేలా మీ తల్లుల ఇళ్లకు మీరు తిరిగి వెళ్ళండి చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక హల్లెలూయా కోడళ్ళు నేను వెళ్ళిపోతున్నాను నా దేశానికి నేను ఉన్నదానిగా వచ్చాను లేనిదానిగా వెళ్ళిపోతున్నాను కనుక మీరిప్పుడు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళండి ఎందుకోసమంటే మీరు రెండు యవన కాలంలో ఉన్నారు మరొక పురుషుని వివాహం చేసుకుంటే మీకు పిల్లలైతారు మీ కుటుంబం నిలబడుతుంది మీ జీవితం బాగుపడుతుంది మీరు మీ తల్లిళ్లకు వెళ్ళండి అని చెప్పారు అందరూ హల్లెలూయా చెప్దాం గట్టిగా హల్లెలూయా మీరు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళండి అని చెప్పారు వీళ్ళు కొంత దూరం ప్రయాణమైపోతా ఉన్నారు పోతూ 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 పోతున్నారు నయోమికు బాధ నిండు యవన కాలంలోనే నా కోడళ్ళ జీవితం వ్యస్తమైందేమో ఇంకొక పురుషుని చేసుకున్న వాళ్ళు పిల్లలు కంటారేమో వాళ్ళ జీవితాలు బాగుపడతాయేమో అయ్యో ఎందుకు ఈ విధంగా నేనే నన్నే దేవుడు రిక్తురాలుగా చేశాడు నేను చేసిన పాపము దేవుడు నాకు విరోధంగా నిలబడ్డాడు దేవుడు నాకు అపోజిట్గా ఉన్నాడు అందుకే దేవుని శాపం నా మీదకి వచ్చింది నేను గ్రహించలేను కనీసం మీరన్నా వెళ్ళండి మీ తల్లులకు వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకొని సుఖపడి పిల్లలు కనండి అని ఆ అత్తమ్మ ఆ కోడళ్ళతో చెప్తా ఉంది వాళ్ళందరూ బయలుదేరారు ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు అత్త కూడా బయలుదేరి చూడండి వచ్చిన నయోమి తన ఇద్దరి కోడళ్లను చూసి మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి పోండి దేవుడు మీ ఎడల దయచూపుతాడు 9 వచనం మరలా మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని ఇంట ఉండి నెమ్మది పొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను చూడండి ఎంత ఘోరం మీరు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళి మరొకరితో వివాహము చేసుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక నా కొడుకులు పోగొట్టుకున్నాను నా భర్తను పోగొట్టుకున్నాను అమ్మా మీరు వెళ్ళండి మీరు తల్లుల ఇళ్ళకు వెళ్ళి సుఖంగా ఉండండి విశ్రాంతి తీసుకోండి మీరు పెళ్లి చేసుకోండి అది మీకు చాలా మంచిది హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది వివాహము అన్ని విషయంలో వివాహము అనేది అన్నిటికంటే కూడా మనిషి తన జీవితంలో వివాహము ద్వారా మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఈ వివాహం అనే వ్యవస్థను దేవుడు మాత్రమే ఏర్పాటు చేశాడు అమ్మ మీరు వెళ్ళి మరొకరిని వివాహము చేసుకోండి బైబిల్ గ్రంథంలో ఎవరు వివాహము చేసుకోవాలి ఒకవేళ భార్య చనిపోయినా భర్త చనిపోయినా మళ్ళీ వివాహం చేసుకునే సడలింపు ఉంది ఒకవేళ భర్త చనిపోకుండా భార్య చనిపోకుండా ఇంకొకరిని వివాహము చేసుకుంటే అది వ్యభిచారం అని బైబిల్ సెలవిచ్చింది అందుకే యేసు ప్రభు భూమి మీద బతికిన కాలంలో కూడా మత్తయి మార్కులు వాళ్ళు చెప్తా ఉన్నారు పరిచయులు శాస్త్రులు వచ్చి అయ్యా మరి మోషే ఆ పరిత్యాగ పత్రిక రాసి ఇమ్మన్నాడు కదా నచ్చకపోతే ఇష్టం లేకపోతే
అనంటే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మాత్రమే రాసి ఇచ్చాడు గాని దేవుడు సృష్టి ఆది నుండి స్త్రీగా పురుషునిగా వారు నిర్మించారు. ఒకసారి వివాహమైన తర్వాత ఆ లైఫ్ అంతే అట్లే సెటిల్ కావాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఇటు వర్తమానం ద్వారా మీరు కదిలించబడినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ప్రార్థన అవసరతల కొరకై మమ్మల్ని సంప్రదించండి. మాట పాస్టర్ జక్కయ్య, మేడంపల్లి మండల్ మల్యాల్, జిల్లా జగిత్యాల.